యేషువ స్వరము నిజ దేవుని స్వరము పాపుల కొరకు రక్తము కాచిన పరిశుద్ధుని స్వరము యేషువ స్వరము నిజ దేవుని స్వరము పాపుల కొరకు రక్తము కాచిన పరిశుద్ధుని స్వరము నామానికి మహిమ కలుగునుగాక. యేషువ స్వరం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా ప్రభు అని యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. పరిశుద్ర ప్రభు, మీకు వందనాలు తండ్రి. మనుషులు రొట్టె వలన మాత్రము కాదుగా, నీ నోటిని వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని నీ యొక్క వాక్యం ద్వారా మేము గ్రహించగలుగుతున్నాం. నీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నీ యొక్క ఆత్మ ద్వారా మాకు బోధించండి. గ్రహించలేని విషయాలు గ్రహించుటకు సహాయం చేయండి. కేవలము వినువారముగా కాక నీ వాక్యమును విని అనుసరించే వారుగా ఉండుటకు మీరు మాకు సహాయం చేయమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, విత్తబడుచున్నటువంటి ఈ వాక్యము వినిచున్న వారి యొక్క హృదయములో నూరంతలుగా ఫలించుటకు కృప చూపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈనాటి మన వాక్య ధ్యానాంశము సంవత్సరములో మొదటి నెల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చదివినట్లయితే, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చాను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఆనాడు మోషే అహరోనుతో దేవుడు మాట్లాడుతూ, నెలలో ఈ నెల మీకు మొదటిది, మీ సంవత్సరంలో ఇది మీకు మొదటి నెల అని అంటున్నాడు. అలాగనే ఈనాటి క్యాలెండర్ ప్రకారంగా మనకు సంవత్సరంలో మొదటి నెల ఏమిటి అంటే జనవరి నెల. యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా నిస్సాను నెల మొదటి నెల. ఆ నెల మన క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇస్రాయిల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు. దేవుడు మోషేని ఏర్పరచుకొని ఇస్రాయిల్ ప్రజలను విడిపించుటకు ఐగుప్తు దేశంలో కొన్ని అద్భుతాలు చేయటం ద్వారా దేవుడు తన యొక్క శక్తిని ఐగుప్తు దేశంలో ప్రజలందరూ ఎదుట కనబరిచి తన యొక్క బాహుబలము చేత శాశ్వతంగా ఇస్రాయిల్ను ఐగుప్తు దేశం నుంచి విడిపించారని దేవుడు ఉద్దేశించాడు. ఇస్రాయిల్ను విడిపించేటువంటి దినాలు ఏమిటి అంటే యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కాలాన్ని బట్టి చూచితే ఏ యొక్క నెలలో అయితే, ఏ దినాల్లో అయితే ఆ యొక్క ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడబోచున్నారో ఆ నెలే ఆ యొక్క సంవత్సరంలో మొదటి నెలగా దేవుడు ఉద్దేశించాడు. ఆ నెలలోనే ఇస్రాయేల్ ప్రజలు కలిగి ఉన్నటువంటి ఐగుప్తు అవమానమును దేవుడు తీసివేశాడు. నూతన సంవత్సరంలో మొదటి నెలలో మన అందరము ఉన్నాం. గతించిన సంవత్సరాల్లో దీర్ఘకాలికంగా ఏ శ్రమ అయితే, ఏ కష్టమైతే, ఏ బాధ అయితే మనం అనుభవిస్తూ వచ్చామో వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనకి విడుదల కలిగించాలి అని, శాశ్వతంగా మనం విడుదల పొందాలని మనము ప్రార్థన చేద్దాం. ప్రభు అన్నారు, పాపం చేయ ప్రతివాడు కూడా పాపానికి దాసుడు అని. మనందరము కూడా మొట్టమొదటిగా పాపం అనే దాస్యరికంలో ఉన్నాం. దేవుడు ఎన్నిసార్లు గద్దించినా కూడా, ఎన్నిసార్లు మనతో మాట్లాడుతూ వచ్చినా కూడా లోబడినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే నూతన హృదయాన్ని కోరుకుంటున్నాడు, నూతన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు పస్కా పండుగను ఆచరించడం ద్వారా
ఆ యొక్క రక్తము వారి గృహాల మీద ప్రోక్షింపబడినందువలన ఇస్రాయేల్ ప్రజలు రక్తము ద్వారా వారు విమోచింపబడ్డారు. అలాగనే క్రీస్తు అనేటువంటి పస్కా పశువు మన కొరకు వధింపబడి ఉన్నారు. ఆ రక్తమును బట్టియే మనము కూడా ఇంతవరకు గతించిన సంవత్సరాల్లో మరి ఏ బలహీనత మనం కలిగి ఉన్నామో, ఏ లోపాలు మనం కలిగి ఉన్నామో, ఆత్మీయ జీవితంలో ఎటువంటి నిర్లక్ష్యాలు మనం కలిగి ఉన్నామో, వాటన్నిటి నుంచి మనం విడుదల పొంది నూతన జీవితమును, నూతన హృదయమును, నూతన స్వభావమును మనం కలిగి ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు పస్కా పండుగను వారు 14 రోజుల సాయంకాలం నుంచి ఆచరించుట ప్రారంభించారు. పులుసు అనేది ఏది కూడా వారి గృహాల్లో ఉండకూడదు. పులుసు పిండి కొంచెమైనా ముద్దంతటిని కూడా పాడు చేస్తుందని లేఖనం సెలవిస్తుంది. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎగురా. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పులిపిండి కొంచెమైనా ముద్దంతటిని కూడా పాడు చేస్తుంది. మనలో లోపాలు ఉంచుకొని మన మీద పరిపూర్ణం అన్నట్టుగా అతిశయపడుట మంచిది కాదు. క్రీస్తు అను పస్కా పశువు మనకు వధింపబడ్డాడు. ఆ ప్రభు రక్తం చేత మన పవిత్రపరచబడి ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి నెలలో పాపమనే దాశరకం నుంచి, బలహీనతల నుంచి, లోపాల నుంచి మనము శాశ్వతంగా విడుదల పొందుదాం. అంతవరకు కూడా శరీర సంబంధమైనటువంటి అనేకమైన సమస్యలు, బాధలు, కష్టాలు అనేవి ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు అనుభవించారు. కానీ ఆ నెలలోనే దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించుట ద్వారా శాశ్వతంగా ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి ఇస్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించాడు. ప్రభు ఏమన్నారు? ఐగుప్తు యొక్క అవమానమును నేను తీసివేస్తున్నాను అన్నారు. ఈ రోజున గతించిన సంవత్సరాల్లో ఎటువంటి అవమానం అయితే మనం కలిగి ఉన్నామో, ఎటువంటి కష్టాలు మనం కలిగి ఉన్నామో, దీర్ఘకాలికంగా ఎటువంటి వ్యాధులైతే ప్రియమైన సహోదరులారు మీరు అనుభవిస్తూ ఉన్నారో, వాటన్నిటి నుంచి శాశ్వతంగా విడుదల కలిగించమని మన దేవుణ్ణి అడుగుదాం. దేవుని మన ప్రార్థన చేద్దాం. ఆనాడు సుమారు 430 సంవత్సరాలుగా వారు పడుచున్నటువంటి వేదన, బాధ, కష్టమును దేవుడు ఆ యొక్క సంవత్సరంలో మొదటి నెలలోనే వారిని విడిపించటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అటువంటి అద్భుతమైన కార్యము చేయాలని దేవుని మనం ప్రార్థన చేద్దాం. 2వ దినవృత్తాంతములో 29వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదివినట్లయితే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి యాజకులను, లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లేవీలారా నా మాట ఆలకించడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు కొనిపోవడి. హిస్కియా రాజు అయిన తర్వాత తను ఏ సంవత్సరంలో రాజు అయ్యాడో ఆ సంవత్సరంలో మొదటి నెలన హిస్కియా చేసినటువంటి దేవుని దృష్టిలో గొప్ప కార్యము, మంచి కార్యము ఏమిటి అంటే, అంతవరకు కూడా పరిపాలించినటువంటి కొంతమంది రాజుల మూలంగా దేవుని యొక్క మందిరములో జరగవలసినటువంటి కార్యాలు అనేవి నిర్లక్ష్యము చేయబడ్డాయి. కొన్ని నిషిద్ధ వస్తువులు దేవుని యొక్క మందిరంలోకి తేబడ్డాయి. ధూపము వేయట ఆగిపోయింది. దీపములు ఆర్పివేయబడి ఉన్నాయి. హోమ బలులు లేవు, దహన బలులు లేవు. అటువంటి ఆధ్యాత్మికమైన భ్రష్టత్వంతో ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు. హిస్కియా ఎప్పుడైతే రాజు అయినాడో ఆ సంవత్సరంలో మొదటి నెలలోనే తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏమిటి అంటే, దేవుని యొక్క మందిరాన్ని మరలా దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా తీసివేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు.
మన దేహములే దేవునికి ఆలయమై ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనలో నివాసము చేస్తున్నారు. ఈ దేహం అనే దేవాలయమును మనం పాడు చేయకూడదు. దేవుని బిడ్డలమంటే మనము మన హృదయాల్లో నిషిద్ధమైన వస్తువులు ఏమున్నా కూడా మనం తీసివేసుకోవాలి, అనగా శరీర స్వభావాలు. క్రైస్తవులైనటువంటి మనము ఆత్మ స్వభావంతో నడుచుకోవాలి, కానీ శరీర స్వభావం మనలో ఉండకూడదు. కనుకనే ఆనాడు హిస్కియా ఎలాగనైతే మొదటి నెలలో తను దేవునికి మందిరమును శుద్ధి చేయట ప్రారంభించాడు, నిషిద్ధ వస్తువులను తీయించాడు, ఆ యొక్క దేవుని మందిరమును దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి ఆ యొక్క పనిని ప్రారంభించాడు. హిస్కియా వలె ఈ మొదటి నెలలోనే దేవుని బిడ్డలేమంటే మనము ఈ దేహమును దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిషిద్ధ వస్తువును మనం తీసివేసుకుందాం. ఏ చిన్న లోపం ఉన్నా కూడా అది కలిగి ఉండుట దేవుని దృష్టికి ఏమాత్రం అంగీకారం కాదు. ప్రతి లోపమును మనం తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి పాపమే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకొని ఇవ్వకుండా చేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా నీవు చేయించిన ప్రార్థనకి సమాధానము కలుగలేదు అంటే నీలో ఉన్నటువంటి లోపం నువ్వు సరిచేసుకోలేదేమో, నీలో ఉన్న బలహీనత నువ్వు తీసివేసుకోలేదేమో, అందుచేతనే నీ జీవితంలో ఇంకా నువ్వు ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నావేమో. ఒక్కసారి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. నీలో నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిషిద్ధ వస్తువును మనం తీసివేసుకుందాం. ఈ దేహమును దేవుని కొరకు మనము ప్రతిష్ఠించుదాం. రెండవది వృత్తాంతములు 29:17 మనం చూసినట్లయితే, మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయను ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. హిస్కియా రాజు అయిన తర్వాత ఆ సంవత్సరంలో మొదటి నెల మొదటి దినము నుంచి కూడా దేవుని యొక్క దేవాలయమును దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి తాను పూనుకున్నాడు. దేవుని బిడ్డలేమంటే మనము దేహం అనేటువంటి ఈ దేవాలయమును దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి ఈ నెల మొదటి దినము నుంచి కూడా దేవునికి సన్నిధానములో ప్రతి ఒక్క లోపమును తీసివేసుకొని దేవుని కొరకు మన సంపూర్ణులుగా పరిశుద్ధులుగా నీతిగా జీవించటానికి మనము నిర్ణయించుకున్నామా? ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన ప్రణాళికలు ఎన్నో మనకు కలిగి ఉండవచ్చు, కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసా? మన దేహములు దేవునికి ఆలయమై ఉన్నవి. ఆనాడు హిస్కియా మొదటి నెల మొదటి దినము నుంచి కూడా దేవుని యొక్క మందిరమును ప్రతిష్ఠించుట ఆరంభించాడు. మనము కూడా ఈ దేహం అనేటువంటి ఈ దేవాలయమును దేవుని కొరకు ప్రతిష్ఠించుదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. హిస్కియా దేవుని యొక్క మందిరమును ప్రతిష్ఠించుట ఆరంభించిన తర్వాత అది పూర్తగుటకు దాదాపు 16 రోజులు పట్టింది. మరి వారు 14 రోజున సాయంకాలం నుంచే వారు పస్కా పండుగను వారు ఆచరించాలి. కానీ దేవాలయమును పవిత్రపరచడానికి వీరికి సమయము సరిపోలేదు. కనుక ఈ కారణం చేత వారు ఆ నిస్సాన్ నెలయందు 14 రోజున సాయంకాలం నుంచి వారు పస్కా పండుగను వారు ఆచరించలేకపోయారు. 2వ దినవృత్తాంతము 30:2 మనం చూసినట్లయితే, సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగపోగా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా వీరు పస్కా పండుగను ఎప్పుడు ఆచరించాలి? సంవత్సరంలో మొదటి నెల 14 రోజున సాయంకాలం నుంచి వీరు ఆ పస్కా పండుగను ఆచరించాలి. ఆ పస్కా పశువుని వీరు వధించాలి. కానీ జరిగినటువంటి పరిస్థితి ఏమిటి? 16 రోజుల వరకు ఇంకా దేవాలయం యొక్క శుద్ధీకరణ పూర్తి కాలేదు. జనులందరూ కూడా తగినంత మంది యెరూషలేముకి చేరలేదు. యాజకులు కూడా దేవుని పని నిమిత్తమే ప్రతిష్ఠించుకోలేదు. దేవుని పని కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా ఆత్మీయ సిద్ధపాటు అన్నది మనం కలిగి ఉండాలి. మనము ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నాము అనుకోండి, దేవుని ఆత్మ మనలో నివాసం చేయుడు కాబట్టి దేవుని యొక్క కార్యాలు చేయుటకు మనము సంసిద్ధత వ్యక్తపరచలేము. దేవుని కొరకు బలంగా మనం వాడబడలేము. ఆనాడు యాజకులు సిద్ధపాటు కలిగి లేరు. వారు దేవుని యొక్క పని కొరకు వారు
ప్రతిష్ఠించుకోలేదు. ఈ రోజున ఈ యొక్క సంవత్సరములో ఈ నెల నుంచి కూడా దేవుని పని చేయాలి, దేవుని కొరకు వాడబడాలి అనేటువంటి ఆశ నీలో ఉండినట్లయితే ప్రాముఖ్యం మనం కలిగి ఉండవలసింది ఏమిటో తెలుసా? మనలకు మనము ప్రతిష్ఠించుకోవాలి దేవుని పని కొరకు. ఎందుకు అంటే దేవుని కార్యాలు అన్నవి దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా మాత్రమే మనం చేయగలం. దేవుని కార్యాలు చేయుటకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు కావాలి. దేవుని ఆత్మ మనం నివాసము చేయాలి అంటే మన దేహములో దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి, అనగా శుద్ధి చేయబడాలి, పవిత్రపరచబడాలి, క్రీస్తు రక్తము చేత కడుగబడి ఉండాలి. మనలో ఎటువంటి నిషిద్ధ వస్తువులు అనేవి ఉండకూడదు. ఆనాడు తగినంత యాజకులు దేవుని పని కొరకు వారు ప్రతిష్ఠించుకోలేదు. ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ నెల నుంచే దేవుని పని కొరకు మీరు ప్రతిష్ఠించుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెల నుంచే దేవుని పని కొరకు మీరు సిద్ధపడండి. మీరు దేవునితో నిబంధన చేసుకోండి. మీ దేహములో దేవుని ఆత్మకు ఆలయములై ఉన్నవి. మీరు కదిలే దేవాలయాలుగా ఉండి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు నిర్ణయించినట్టుగా ఆ మొదటి నెల 14 రోజున వీరు పస్కా పండుగను ఆచరించలేకపోయారు. సేవకు తగినంత మంది యాజకులు ప్రతిష్ఠించుకున్న తర్వాత నలుమూల ప్రాంతాల నుంచి కూడా దేవుని బిడ్డలు యెరూషలేముకు చేరిన తర్వాత హిస్కియా రాజు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏమి నిర్ణయించారు అంటే 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీలను సిగ్గునుంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి. పస్కా పశువును ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు వధించారంటే 2వ నెల 14వ తారీఖున సాయంకాలం. కారణం ఏమిటి? మొదటి నెల 14వ తారీఖున సాయంకాలానికి యాజకులు ప్రతిష్ఠించుకోలేదు, అలాగనే ప్రజలందరూ కూడా యెరూషలేముకు చేరలేదు, దేవునికి మందిరము కూడా ఇంకా సిద్ధము కాలేదు. ఆనాడు పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా వారు 2వ నెల 14వ తారీఖున సాయంకాలము పస్కా పశువును వధించారు. ప్రజలందరూ కూడా పస్కా పండుగను ఆచరించారు. వారు ఎలాగున ఆ పండుగను ఆచరించారు అన్నది దేవుని దృష్టిలో ప్రాముఖ్యము. కాబట్టి 2వ నెల 14వ తారీఖున సాయంకాలము ఆ పండుగను ఆచరించినా కూడా దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవునికి మందిరానికి మనం వెళ్ళినప్పుడు మన హృదయాలు మనం పరిశీలన చేసుకోవాలి. ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. దేవుడు అంతరంగానే చూస్తాడు. అంతరంగ ముందు యూదుడైన వాడే యూదుడు, కానీ బాహ్య ముందు యూదుడైన వాడు యూదుడు కాదు. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు 2వ నెల 14వ తారీఖున ఆ పండుగను ఆచరించినా కూడా దేవుడు వారిని అంగీకరించాడు. ఎందుకు అంటే దేవాలయమును వారు ప్రతిష్ఠించారు. వారందరూ కూడా దేవునికి లోబడి వారి మనస్సులను మార్చుకొని ఈ పండుగను వారు ఆచరించారు. ఈ నూతన సంవత్సరంలో మనం మనస్సులు మార్చుకోకుండా, హృదయాలు మార్చుకోకుండా, ఆ ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టకుండా, ప్రియమైన సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ఎన్నిసార్లు దేవునికి మనం ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు దేవుని మందిరంలో మన పాలు పంపులు పొందినా, మన హృదయాలు మారనంత వరకు కూడా మనం ప్రార్థించే ప్రార్థనకు, మన చేసే పనులకు సంపూర్ణమైన ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు హిజ్కియా ఎలాగనైతే 1వ నెల 1వ తారీఖు నుంచే దేవునికి మన మందిరంలో ప్రతిష్ఠించుట ఆరంభించాడో, అలాగున ఏహమని దేవాలయమును కూడా దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుదా. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఆ పండుగలు వారు ఎంతగానో సంతోషించి ఆనందిస్తూ ఉన్నారు. యెహోవాను బట్టి సంతోషించము అప్పుడు ఆయన హృదయవాంఛను తీర్చునని లేఖనం సెలవిస్తుంది. ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఈ పస్కా పండుగ దినాల్లో దేవుని వారు ఎంతగానో సంతోషించారు, ఎంతగానో వారు ఆనందించారు. 2వ దినవృత్తాంతములో 30వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవాలని యోచన చేసుకుని మరి 7 దినములు సంతోషంగా దాన్ని ఆచరించరి. ఇస్రాయేల్ ప్రజలు మరొక 7 దినములు ఆ పండుగను ఆచరించారు. దేవుడు వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి సంతోషించాడు. వారిని దీవించి ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆచరించాము ఆ పండుగ అన్నదానికంటే ఎలాగను ఆచరించామన్నది ప్రాముఖ్యం. వీళ్ళు 1వ నెల 14వ తారీఖున వారు ఆచరించకపోయినా 2వ నెల 14వ తారీఖున ఆ పస్కా పండుగను ఆచరించారు. అంత మాత్రమే కాదు, 7 దినములు చేయవలసిన పండుగను 14 దినాలు వీరు ఆచరించారు. దేవుడు వారిని కాదన్నాడా? లేదే, 7 అన్నది
పరిపూర్ణతకు సూచన కాబట్టి దేవుని బిడ్డలమంటే మనము ఈ సంవత్సరం అంతా కూడా దేవుల్లో మనం ఆనందించేవారుగా ఉండాలి, దేవుల్లో మనం సంతోషించేవారుగా ఉండాలి. ఆ పాప సంబంధమైన సంతోషాలు ఆనందాలన్నవి విడిచిపెట్టేద్దాం. ప్రతి దినము కూడా దేవుల్లో మనం ఆనందించుదాం. ఎస్తేరు గ్రంథము 3:7 చూసినట్లయితే, రాజైన అహష్వరోషు యొక్క ఏలుబడియందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును ఆధారు అను 12వ నెల వరకును వేయిచు వచ్చిరి. హామాను అనేటువంటి ఒక అమాలేకుడు మొర్దికాయని సంహరించాలని చూశాడు. కేవలం మొర్దికాయను మాత్రమే కాదు, మొర్దికాయ యొక్క జాతి అనగా యూదులందరినీ కూడా సంహరించాలనేటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. దానిగల కారణం మనకు తెలుసు, మొర్దికాయ హామానికి తల వంచి నమస్కారం చేయలేదు. ఎందుకు? నేను యూదును కాబట్టి నేను తల వంచి నమస్కారం చేయను అన్నాడు. అమాలేకీయులకు యూదులకు శత్రుత్వం ఉంది. అగాగీయుడగు అమాలేకుడు అనేటువంటి ఈ హామాను కేవలం మొర్దికాయను మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి యూదును కూడా చంపాలి అని నిర్ణయించాడు. అయితే వీరు కలిగి ఉన్నటువంటి కొన్ని మూఢ నమ్మకాలను బట్టి ఏ రోజున చంపాలి అనేటువంటి విషయంలో చీట్లు వేసినప్పుడు ఆ చీటి ప్రకారంగా యూదును సంహరించే దినము ఎప్పుడు వచ్చిందంటే 12వ నెల 13వ తారీఖు. మొదటి నెల 13వ తారీఖున తాకీదులు వ్రాయించాడు. 12వ నెల 13వ తారీఖున యూదులందరినీ కూడా చంపాలని తాకీదు వ్రాయించాడు. సంవత్సరంలో మొదటి నెలలోనే ఇస్రాయేల్ ప్రజలకు విరోధంగా సాతాను గొప్ప కుట్ర పన్నాడు. ఈ దినాన ఈ సంవత్సరం ఈ మొదటి నెలలోనే మనకు విరోధంగా అపవాది ఏదైనా కుట్ర పని ఉండవచ్చు, మనకు విరోధంగా వాడు పనిచేస్తున్నాడు, గర్జించే సింహములు ఎవరు మృంగుదామా అని చూస్తున్నాడు. కాబట్టి శోధనలో పడిపోకుండా మనం మెలకుగా ఉండే ప్రార్థన చెయ్యాలి. శ్రమ కలిగిన తర్వాత కాదు, శ్రమ కలగకముందే ఈ సంవత్సరం ఈ మొదటి నెల నుంచే అపవాది ఈ సంవత్సరంలో మనకు విరోధంగా ఏ కార్యాలే తలపెట్టినాడో వాటిని మనం ఎదుర్కోవడానికి జయించడానికి ప్రియమైన సంఘమా మనందరము కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ యొక్క మొదటి నెలలోనే దుష్టుడైనటువంటి హామాను ద్వారా సాతాండు యూదులందరినీ కూడా నాశనం చేయి తలపెట్టాడు. కానీ మనకు ఒక వాగ్దానం ఉంది, మీకు విరోధముగా రూపింపడని ఆయుధమును కూడా వర్ధిల్లదు అని. మనం నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆనాడు యూదులకు కష్టం వచ్చినప్పుడు వారు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్నారు. దేవుడు ఆ సంవత్సరంలో ఎంత అద్భుతం చేశాడు అంటే వారి యొక్క మూఢ నమ్మకాన్ని బట్టి వాళ్ళు చీట్లు వేసినప్పుడు ఆ యొక్క నెలను ఆ యొక్క తేదీని వారు నిర్ణయించినట్టుగా వారికి అనిపించవచ్చు, కానీ యూదులకు శత్రువు నాశనం చేయడానికి దేవుడు ఆ నెలను ఆ తేదీని నిర్ణయించుకున్నాడు. ఏ నెలది, ఏ తేదీ అది అంటే 12వ నెల 13వ తేదీ. సామెతల గ్రంథం 16:33 చూసినట్లయితే, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వల్ల తీర్పు యెహోవా వచనము. చీట్లు వాళ్ళే వేశారు, కానీ ఆ తీర్పు ఇచ్చినప్పుడు ఎవరు? దేవుడు ఇచ్చాడు. ఈ 11 నెలల గ్యాప్లో మొర్దికాయ్ ప్రధానమంత్రి అయ్యాడు, హామాను హామానికి కుమారులు ఉరి తీయబడ్డారు, ఆ 12వ నెల 13వ తారీఖున యూదులకు శత్రువులు సంహరించబడ్డారు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలి అని ఈ మొదటి నెలలోనే దేవుడు ఉద్దేశిస్తే దానికి విరోధంగా సాతాను గాడు మరొకటి ఉద్దేశించాడు. కాబట్టి సాతాను క్రియలు లయపరచబడాలి అంటే దేవుళ్ళు మనం బలముగా ఉండాలి, ప్రార్థన యోధులుగా ఉండాలి. సాతాను కలిగించే ప్రతి కష్టాన్ని, ప్రతి వేదన, ప్రతి బాధ ఏమి ఉద్దేశించాడో మనకు వ్యతిరేకంగా మన దేవుళ్ళు ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. ఈ సంవత్సరంలో ఈ మొదటి నెల దినాల్లో మనందరము కూడా పులుపుండి స్వభావం మనం తీసివేసుకుందాం. గతించిన సంవత్సరంలో కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపపు స్వభావాన్ని మనం తీసివేసుకుని నూతన స్వభావాన్ని ధరించుకుందాం. మనలో ఎటువంటి పులిపిండి లేకుండా మనం చూసుకుందాం. ఆనాడు ఐగుప్తు యొక్క అవమానమును దేవుడు ఆ మొదటి నెలలోనే తీసివేసినట్టుగా మన జీవితంలో గతించిన సంవత్సరాల్లో కలిగినటువంటి ప్రతి వేదన, బాధ, వ్యాధిని, కష్టాన్ని, శ్రమను, అశాంతిని దేవుడు తీసివేయాలని మనం ప్రార్థన చేద్దాం. ఇసుకే ఎలాగనైతే దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాడో, నెలలో మొదటి దినం నుంచి కూడా దేవుని యొక్క ఆలయమును ప్రతిష్ఠించడం ఎలా ప్రారంభించాడో
అలాగన ఈ దేహమైన దేవాలయమును కూడా దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుదాం, నిషిద్ధమైన వస్తువులు మనం తీసివేద్దాం. ప్రియమైన సహోదరులారా, ప్రథమ మాసమున అనగా మొదటి నెలలోనే మరి సాతాండు యూదులకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఆ సంవత్సరంలో వారిని విడిపించి ఆ యొక్క యూదుడైనటువంటి మొర్దెకాయను, యూద ప్రజలను దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఈ యొక్క నెలలో మన యొక్క దేవుడు ఏది ఉద్దేశించాడో ఈ సంవత్సరము ఆఖరి కల్లా ఆ వాగ్దానాలను, ఆశీర్వాదాలను, దేవుని యొక్క కృపను బట్టి విశ్వాస జీవితం కలిగి ఉండి, మంచి ఆత్మీయ జీవితం కలిగి ఉండి మనం స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయమైన ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నూతన సంవత్సరాలు మేము ప్రవేశించాం, మొదటి నెలలో మేము ఉన్నాం ప్రభా. మరి తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పులిపిండి స్వభావాన్ని మేము తీసివేసుకోవాలి. ఈ దేహమైనటువంటి దేవాలయంలో నీ కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఈ ప్రారంభ నెలలోనే మరి అపవాది మాకు విరోధంగా ఎన్నో కుట్రలు పన్నుతాడని, వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని, బలము మేము కలిగి ఉండాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. ఈ సంవత్సరంలో ఈ ఆశీర్వాదము ఎవరికి ఇవ్వదలిచావో తండ్రి, వారు దాన్ని పొందుకోవడానికి కావాల్సిన ఆత్మీయ జీవితము ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయం చేయండి. దేవా, ఈ సమయంలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దర్శించండి, వారికి ఆరోగ్యం దయచేయండి. దేవ, కుటుంబంలో శాంతి సమాధానము దయచేయండి. అలాగనే యేసయ్య, ఈ సమయంలో ప్రభువ గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలు మీరు దర్శించి నిశ్చిత ప్రకారం వారి జీవితాల్లో వివాహ కార్యక్రమాలు జరిగించండి. ఉద్యోగం లేని వారికి ప్రభు ఉద్యోగాలు మీరు దయచేయండి. గతించిన సంవత్సరాల్లో నీ బిడ్డలు ఏ కార్యాలు అయితే పొందుకోలేకపోయారో ఈ నూతన సంవత్సరంలో వారు ఆ కార్యాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ కార్యంను వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వది కృపలో భద్రపరిచి సహాయం చేయమని దేవ, ప్రతి కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా వర్ధలింప చేయమని సహాయం చేయండి. యేసే నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా న్యూ లైఫ్ అండ్ న్యూ వే మినిస్ట్రీస్, జీసస్ క్రైస్ట్ హౌస్ ఆఫ్ ప్రేయర్, డోర్ నంబర్ 55-8/3, సుబ్రహ్మణ్యం నగర్, CTRI రోడ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా 53316. మా ఫోన్ నంబర్లు 9885129115 మరియు 7793948511. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినడల దైవజనులు బ్రదర్ అభిషేక్ గారు మీ కొరకు తప్పక ప్రార్థించెదరు. ప్రైజ్ ది లార్డ్.